అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్తానండి. ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ చేయండి. తెలిసిన బంధుమిత్రులకి అందరికి కూడా వారికి కూడా ఉపయోగపడుతుంది. లైక్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి. అది చూసి క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న దరఖాస్తులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, ఇక ఇటీవల ప్రజాపాలన సభల్లోనూ దరఖాస్తులు స్వీకారం. వీరాలు కనుక వచ్చినట్లయితే కొత్త పింఛన్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక అర్హులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నారు. ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మంజూరే అయ్యేలా లేవు. అర్హుల పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న అవకాశం లేకుండా ప్రభుత్వం వెబ్సైట్ని అయితే నిలిపివేసింది. ఆసరా పెన్షన్ల అర్హత వయసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 65 సంవత్సరాల నుంచి మనకు ఎంత 51 సంవత్సరాలకు అయితే తగ్గించింది. ఇక 2021లో ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించగా 33,663 మంది అంటే అర్జీ పెట్టుకున్నారు, అప్లికేషన్ చేసుకున్నారనమాట. ఇది భద్రాద్రి కొత్తగూడెంలో చెంచుపల్లి సంబంధించిన ఒక డిస్టిక్ సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇక 26,351 మంది, ఇందులో 2022 ఆగస్టులోనే పింఛన్లు అయితే మంజూరు చేయడం జరిగిందనమాట. అప్పుడు మిగతా దరఖాస్తును తిరస్కరించారు. దీనికి తోడు కొందరు అర్హులను దరఖాస్తులు సమర్పించలేదు. అలాంటికి వారికి సంబంధించి ఆగస్టు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. 1వ తేదీ వరకు దరఖాస్తు గడువు అయితే కల్పించారు. అధికారులు ప్రచారం చేయకపోవడంతో ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. ప్రజలకు తెలిస్తే లోపే అప్పటి ప్రభుత్వం సంబంధిత వెబ్సైట్ని అయితే నిలిపేసింది. కొందరు గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల పరిషత్ కార్యాలయాలు దరఖాస్తులు అందించారు. పింఛన్లు మంజూరు చేయాలని దివ్యాంగులు, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కలెక్టర్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన సభలోనూ పలువురు దరఖాస్తులు అయితే చేసుకున్నారన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు, మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారన్నమాట. ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య పెన్షన్ కోసం గతంలో ఒకసారి దరఖాస్తు సమర్పించలేదు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన సభలో మరోసారి దరఖాస్తులు అయితే పింఛన్లు అయితే మరి ఏదైతే ఆదుకోవాలని చెప్పేసి దరఖాస్తులు అయితే చేసుకున్నారన్నమాట. చాలామంది ఇలా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఇక రైతు బంధు సంబంధించి ఈ నెల వారం రోజుల్లో పూర్తి చేయాలని, మార్చి 15 వరకు 100 రోజులు గడువు పూర్తవుతుంది. ఇందుకు సంబంధించి ఇద్దరమ్మ పథకం ఇండ్లకు సంబంధించి మార్చి 11 ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం, దాంతోపాటు ఇల్లు కట్టించడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 8 కీలకు గుడ్ న్యూస్ అందించారనమాట. త్వరలోనే అంటే ఇండ్లు ఎలా ఉండాలి, స్థలం ఎంత ఉండాలి, దీని డిజైనింగ్ సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. వాటి విధి విధానాల రూపకల్పనలో అయితే ఉన్నారు. మొత్తానికి ఇవి రెడీ అయిన వెంటనే ప్రభుత్వం ఈ నెల మార్చి 11 కూడా అమలు చేయబోతుంది. ఆలోపు తెలంగాణలో కూడా ఆసరా పెన్షన్లు ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. మరి వీరికి ఏం చేస్తారనేది కూడా చూడాలి. మొత్తానికైతే తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల చివరి వరకు ఆసరా పెన్షన్లకు గుడ్ న్యూస్ అందించే అవకాశాలు అయితే ఉంది. చాలామంది ఇలా అప్లికేషన్ చేసుకున్నవారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు, పాత వారు కూడా ఉన్నారన్నమాట. ప్రభుత్వం దీనిపైన మోక్షం కనీసం కనికరిస్తే ఆసరా పెన్షన్లు నెలకింత వస్తుందని భావిస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే ఆసరా పెన్షన్లు తెచ్చుకోకపోతే ఆసరా పెన్షన్ వెళ్ళి తెచ్చుకోండి. ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం. అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.